హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన అన్ని వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా షైనీ వస్తుందన్నమాట, అందుకే నేను ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇంకా షైనీ వాళ్ళు వచ్చేసారు, అండ్ అలాగే హనీ అక్క అండ్ బంగారం అక్క కూడా వచ్చేసారు. బంగారం అక్క అంటే మీకు తెలియదు కదా, మా కజినే అనమాట బంగారం అక్క కాడ. ఇంకా మేము షించాన్ చూస్తున్నాము. షైనీని నేను ఎత్తుకుని తినిపిస్తున్నాను. ఇంక ఇవన్నీ షైనీకి జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే షైనీకి ఫోటోషూట్ అనమాట. ఫోటోషూట్ ఎందుకంటే షైనీకి ఫస్ట్ బర్త్డే కదా ఇది, అందుకే ఇంకా ఫోటోషూట్ చేస్తున్నాము. ఇవన్నీ మేము సెట్ చేసుకుంటున్నాం అన్నమాట షైనీని రెడీ చేయడానికి. ఇంకా మేము ఫస్ట్ అయితే డ్రెస్సెస్ స్టిచ్ చేయించేసుకున్నాము. తర్వాత ఆ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేవి అన్నీ తీసుకున్నాము. షైనీ మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేసింది. వీడియో ఫుల్గా చూస్తే మీకే తెలుస్తుంది ఎలా కోఆపరేట్ చేసిందో. ఇంకీ బ్యాంగిల్స్, ఆ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ పెడితే షైనీ చాలా బాగుంటుంది. షైనీ వేసుకున్న అన్ని అవుట్ఫిట్స్లో ఏ అవుట్ఫిట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తారు కదా వీడియో మధ్యలో, అప్పుడు చూసి కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అన్నమాట. ఇది ఒక పింక్ ఫ్రాక్, కింద మధ్యలో రోజెస్ ఉంటాయి. అండ్ ఇదైతే పట్లంగా, గ్రీన్ పట్లంగా విత్ గోల్డ్ అండ్ సిల్వర్ డాట్స్ అండ్ నెక్ దగ్గర అలా వస్తుంది. ఇది లక్స్ గ్రీన్ అండ్ సిల్వర్ పట్లంగా. పైన సిల్వర్ది ఉంటుంది, కింద అయితే లక్స్ గ్రీన్ ఉంటుంది. దాని కింద కూడా సిల్వర్తో డిజైన్ ఉంటుంది. అండ్ ఇంకా షైనీ పడుతుంది, అందుకే ఇంకా మేము ఐలైనర్ వేయడం అవన్నీ చేస్తున్నాము. లేదంటే లెగ్స్ ఉన్నప్పుడు చేయటం అంటే అస్సలు అవ్వదు, మొత్తం ఫేస్ మొత్తం చేసేసుకుంటుంది. అందుకే మేము ఇంకా పడుకున్నప్పుడే పెట్టేస్తున్నాము. సో ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. లిప్స్టిక్ కూడా వేసాము, చూడండి ఎంత బాగుందో. ఇంకా మేము మా ఫస్ట్ లొకేషన్కి వచ్చామన్నమాట. వీరమ్మ పార్క్ గునుపూడి దగ్గరలో ఉంటుంది. మీరు కూడా ఫోటోషూట్స్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇంకా మేము ఇంకొక లొకేషన్ అనుకున్నాము, సో అక్కడికి కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని తీయించుకున్నాము అన్నమాట. ఇంకా మేము బబుల్స్ ఊదుతుంటే షైనీ చూడండి ఎలా ఆడుకుంటుందో. ఎలా నవ్వుతుందో చూడండి. ఇంకా కెమెరా సెట్ చేసుకుంటున్నారన్నమాట. షైనీ చూడండి ఎంత బాగా ఇస్తుందో పోజెస్. క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొడుతుంది.
ఇంకా బబుల్స్ ఊదితే ఇంకా బబుల్స్ వైపు చూస్తుంది కాబట్టి ఫొటోస్ తీయడానికి బాగుంటుంది. ఇంకా మాయ అక్కడ బబుల్స్ ఊదుతున్నాడు అన్నమాట. చూడండి, బబుల్స్ పట్టుకుందామని. ఇంకా అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసాం అన్నమాట. నేను మీకు ఆల్రెడీ చూపించిన గ్రీన్ పట్లంగా అన్నమాట ఇది. ఈరోజు ఇంకా పింక్ ఫ్రాక్ వేయలేదు, ఎందుకంటే మేము సెకండ్ లొకేషన్ అనుకున్నాం కదా, అక్కడ వేద్దామని ఇంక ఈరోజు వేయలేదు. ఇదంతా బిహైండ్ ది సీన్స్ అన్నమాట. అసలైన ఫొటోస్ నేను మీకు నా ఇన్స్టాగ్రామ్లో, నా ఫేస్బుక్లో అండ్ అలాగే నా యూట్యూబ్లో కూడా పెడతాను. యూట్యూబ్లో ఎలా పెడతానంటే అన్ని ఫొటోస్ని ఒక వీడియోగా చేసి నేను మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటంటే ఫెయిరీ చిన్నమ్మని ఉంటుంది. సో నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ అలాగే నా ఫేస్బుక్ అయితే కమలేని చిన్నమ్మని ఉంటుంది. అలాగే ఫ్యామిలీ అకౌంట్ కూడా ఉంటుంది, ఫన్ విత్ ఫెయిరీ అండ్ ఫ్యామిలీ అని. సో ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీరు నన్ను యూట్యూబ్లో అంత ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఫేస్బుక్లో అని అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అంత అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇతనే ఫోటోగ్రాఫర్ అన్నమాట, మాకు మావయ్య అవుతారు. మా యాన్స్ ఎంగేజ్మెంట్ అండ్ అలాగే మ్యారేజ్ అని పెట్టాను కదా, అప్పుడు కూడా మావయ్యే తీశారనమాట ఫొటోస్ కూడా. ఇంకా చూడండి ఎంత బాగా ఇస్తుందో పోజెస్. ఇప్పుడు లొకేషన్ చేంజ్ అనమాట. వీరమ్మ పార్కులో మేము ఇంకా లోపలికి వెళ్ళాము. చూడండి ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంది, అందుకే ఇంకా మేము ఇక్కడికి వచ్చాము. షైనీకి ఇంకా మేము బేబీ షార్క్ పెట్టాము అండ్ అలాగే సరంగ దరియా పెట్టాము, అవి రెండుకి డ్యాన్స్ వేసింది అన్నమాట. ఇప్పుడు ఇంకా అయితే బబుల్స్ ఊదుతున్నాము. మీకు షైనీ ఏ అవుట్ఫిట్లో నచ్చితే కామెంట్ చేయండి, ఏ అవుట్ఫిట్లో నచ్చిందో కామెంట్ చేయండి. మీరు చూడలే అవుట్ఫిట్స్ నేను ఫొటోస్ తీసి మీకు ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే ఫేస్బుక్లో పెడతాను. ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇది చూడండి ఎంత బాగుంది ఇందులో. ఇంకా అటు ఇలా తిరిగి చూస్తుంది అన్నమాట, ఎందుకంటే నేను అక్కడ టెడ్డీ బేర్ పట్టుకొని ఉన్నాను, అందుకే టెడ్డీ బేర్ని ఎలా చూస్తుంది. ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంటుందన్నమాట, అది షైనీకి చాలా ఇష్టము. ఇంకా అది పట్టుకుని నుంచున్నాను అన్నమాట నేను, అందుకే అలా చూస్తుంది. ఈ డ్రెస్కి వింగ్స్ అండ్ అలాగే హెయిర్ బ్యాండ్ ఈ వాండ్ ఇస్తే షైనీకి అసలు నిజమైన ఫెయిరీలా ఉంటుంది, ఏంజెల్లాగా అన్నమాట. చాలా బాగుంటుంది. మేము సెకండ్ లొకేషన్లో వింగ్స్ పెడదాం అనుకుంటున్నాము. ఇంకా సెకండ్ లొకేషన్ ఎక్కడంటే తణుకు అన్నమాట. తణుకులో ఏదో పార్క్ అంట, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా షైనీ అయితే వెనక్కి తిరిగి మమ్మల్ని చూస్తూనే ఉంది జర్నీలో మొత్తం. ఇంక ఇదే పార్క్ చాలా బాగుంది, మీరు కూడా ఏదైనా ఫోటోషూట్స్ కావాలంటే కనుక ఇక్కడికి రావచ్చు. చూడండి చాలా బాగుంది, ఇక్కడ మొత్తం గ్రీనరీ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది, ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది.
షైనీ చూడండి, ఇంకా రెడీ చేసేసాము, ఇంకా పాకుతుంది. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఎలా కూర్చోబెడితే అలా కూర్చుంటుంది, ఎలా పెడితే అలా ఉంటుంది అన్నమాట. ఇంకా అస్సలు ఏడవలేదు, చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంకా షైనీ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షైనీ యూట్యూబ్ ఛానల్ ఏమని ఉంటుందంటే షైనీస్ హోమ్ అని ఉంటుంది. సో తప్పకుండా దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సర్చ్లోకి వెళ్ళి షైనీస్ హోమ్ అని కొట్టగానే షైనీ ఫోటో వస్తుంది. సో మీరు దాని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తేనే మీకు షైనీ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫై అవుతుంది. ఇప్పటి వరకు అయితే కొన్ని వీడియోస్ పెట్టాము, అంటే షైనీ చిన్న చిన్న క్యూట్ థింగ్స్ చేస్తుంది కదా, అలాంటివన్నీ పెట్టాము. ఇంకా కొన్ని డేస్ అయిన తర్వాత మేము ఇంకా ఇంట్రొడక్షన్ పెడతామన్నమాట. ఇది అత్త మాయా అండ్ అలాగే షైనీ ఛానల్ అన్నమాట. ఇప్పుడు మన ఛానల్ని ఎంత అలా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ కూడా అంతగానే సపోర్ట్ చేయండి. చూడండి అక్కడ క్లాప్స్ కొట్టమంటే కొడుతుంది. ఇంకా పూల దగ్గర ఒకటి ఉందన్నమాట, అక్కడ కూర్చుంది. ఇంకిప్పుడు డ్రెస్ చేంజ్. మళ్ళీ చెప్పాను కదా నిన్న ఏంజెల్లా ఉంటుంది, దీనికి వింగ్స్ అండ్ హెయిర్ బ్యాండ్ పెడితే అని. చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను ఇక్కడ బబుల్ చూస్తున్నాను అన్నమాట, ఎందుకంటే ఆ బబుల్స్ లో నుంచి ఫొటోస్ తీస్తున్నారనమాట. బబుల్స్ మొత్తం ఇలా వస్తుంటే ఇలా ఫొటోస్ తీస్తారు అండ్ అలాగే షైనీ కూడా నవ్వుతుంది, అందుకే ఇంకా మేము బబుల్ చూస్తున్నాము. చూడండి ఎంత బాగా ఆపరేట్ చేస్తుందో. ఇంకా బబుల్స్ పట్టుకుందామని పాకుతూ ఉందన్నమాట. ఇప్పుడు అత్త మాయ కూడా షైనీని పట్టుకుని నడుస్తారు. షైనీ చూడండి అక్కడ ఫాస్ట్గా నడుద్దామని. చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో షైనీ. ఇప్పుడిప్పుడే నడవడం కూడా నేర్చుకుంటుంది. ఎక్కువసేపు నడవలేదు కానీ ఒక 1 మీటర్ నడుస్తుంది. అంటే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. ఎవరైనా పట్టుకుంటే మాత్రం పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట షైనీ ఏడుపు. ఇంకా వెనకాల హ్యాపీ బర్త్డే అని పట్టుకున్నారు మాయ అలాగే యోహాన్ మాయ. ఇంకా షైనీ ఏమో బెలూన్స్ని చూసి భయపడుతుంది అన్నమాట, ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి కదా అందుకే భయపడుతుంది. ఇంక ఇది కేక్ అన్నమాట, కేక్ స్మాష్కి చాక్లెట్ కేక్. షైనీ దీనికి కూడా కొంచెం ఏడ్చిందనమాట, ఎందుకంటే చుట్టూరు బెలూన్స్ పెట్టాము అందుకే. ఎక్కువ బెలూన్స్ ఉంటే భయపడుతుంది కానీ ఒక్క బెలూన్ ఉంటే భయపడట్లేదు. చూడండి ఇప్పుడు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే బెలూన్స్ వల్ల అండ్ అలాగే చేతికి కేక్ అంటుకుందని ఏడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బై గాయ్స్.